అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడి అని వారితో చెప్పెను. లూకా సువార్త 22:12. లూకా 22లో ఏసయ్య పేతురు మరియు యోహాన్లను ఎరుషలేములోనికి వెళ్ళమని, ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అని పిలువబడే పస్కాని సిద్ధపరచమని వారిని పంపెను. ఆయన వారికి ఖచ్చితమైన వివరాలను ఇచ్చారు. కలవవలసిన సరైన వ్యక్తిని, సరైన సమయమును, సరైన ఇల్లు, అదే విధముగా ప్రతిదీ ఖచ్చితంగా జరిగింది. వారు సహాయము చేయమని ఇంటి యజమానిని ఒప్పించాల్సిన అవసరమూ లేదు. అంతేకాక అతను వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ గది అప్పటికే ఏర్పాటు చేయబడింది. దేవుడు నీ జీవితానికి ప్రణాళికను రూపొందించినప్పుడు నీ విధిని నెరవేర్చడానికి నీకు కావలసిన ప్రతి దాన్ని, అనగా ప్రతి మంచి విరామమును, ప్రతి వ్యక్తిని, ప్రతి పరిష్కారమును ఆయన ఏర్పాటు చేశారు. నీకు ఆ సమస్య రాకముందే ఎప్పటికీ ఆ విధంగా జరుగుతుందని నీవు అనుకొనవు. ఆయన అప్పటికే సమాధానం ఏర్పాటు చేశారు. నీవు వ్యక్తులను మార్చడానికి ప్రయత్నించాల్సిన అవసరము లేదు, లేదా నీకు మంచిగా ఉండమని ఎవరైనాను ఒప్పించాల్సిన అవసరము లేదు. దేవుడు నీ హృదయంలో ఉంచిన కోరికలు చాలా దూరము అనిపించవచ్చు, కానీ నీవు విశ్వాసంతో ఉండి దేవుని గౌరవిస్తూ ఉంటే దేవుడు ఇప్పటికే ఏర్పాటు చేసిన వాటిని నీవు పొందబోతున్నావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, మీరు ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలను బట్టి వందనములు. నా మార్గంలో రావటానికి మీరు ఇప్పటికే నియమించిన అభిమానము, ఆశీర్వాదము, వైద్యము మరియు మంచి విరామాల కొరకు వందనములు. మీరు నా దిశలను నిర్దేశిస్తున్నారని మరియు నా చుట్టూ ఉన్న ప్రతి దాన్ని క్రమము చేస్తున్నారని నేను నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.